నెక్స్ట్ సార్ కూడా ఫస్ట్ లో ఉన్నది నేనే, నా దగ్గర నుంచి నువ్వు స్వాప్ అయింది. అదే కదా స్వాప్ కాదు, టూ పొజిషన్స్ అప్ వెళ్ళా. ఇదే ఎక్కిన అదే సోఫాలో కూర్చొని అమ్మయ్య నువ్వు నాకు నువ్వు నాకు ఎక్కడ ఇచ్చేస్తావు అని భయం వేసి మాట్లాడతావు కాబట్టి, నువ్వు ఇచ్చావని చెప్పి మాట్లాడతావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇవా ఇవ్వనందుకు అన్న. నేను ఎర్న్ చేసుకున్నా, సేఫ్ మాటలు, సేఫ్ మాటలు కాదు ఎర్న్ చేసుకున్నా. సేఫ్ గేమ్, అరే సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారో స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు. నాకు కూడా ఎప్పుడు మంచిగా మాట్లాడే అక్కిలి గత కొన్ని రోజుల నుంచి అసలు మాట్లాడడం లేదు. అవునా, మాట్లాడట్లే అని చెప్పి నేను నామినేట్ చేస్తూ ఉన్నావు ఎప్పుడు, మరి ఎప్పుడు మాట్లాడే అక్కిలి ఎందుకు నామినేట్ చేస్తున్నాను? ఎందుకు ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలియట్లేదు. ప్రతిసారి చెప్పే పాయింట్ అదే కదా. నువ్వు ఇచ్చిన ఆ క్రాస్ మార్క్ ని నా బెడ్ మీద పెట్టుకోవడం నీకు నచ్చలేదేమో. పెట్టుకున్నావు క్రాస్ మార్క్ కూడా? చూడలేదే, తెలియదు. ఇది నాకు తెలియదు క్రాస్ మార్క్ నేను ఇచ్చింది బెడ్ మీద పెట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చూసినప్పుడల్లా ఆడాలి 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 అనే అది కృషి ప్రోత్సాహం నాకు రావాలి. ఎవ్రీ టైం ఫర్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దిగ్బాష్ నన్ను అర్హత లేని ముగ్గురు వ్యక్తులని ఎగ్జిట్ బోర్డు దగ్గర పెట్టాను. అర్హత లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. నువ్వు ఆగినంత మాత్రాన టఫ్ లో ఏముండదు, పైన నా భగవంతుడు ఉన్నాడు, ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మాకు అందరికి తెలిసిపోతుంది. నువ్వు చెప్తున్నావు నోడుదోల గురించి, నాకు నా నోడుదోల గురించి నువ్వు ప్రతిసారి 10 సార్లు నోడుదోలు నోడుదా. నువ్వు మాత్రం రా వీడు వాడు వీడు ఏదు అది అది అన్ని చెప్పచ్చు, మేము మాత్రం మేడం అని చెప్పాను. అంతేనా అంతేనా? ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి మేడం మేడం అని రిక్వెస్ట్ చేయాలి అంతేనా? నువ్వు మాత్రం రా అనొచ్చు, వాడు అనొచ్చు, వీడు అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మేము మాత్రం Thank you.